పాలన రెండు పాటలు కానీ రెండు పాటల వీడియోస్ నేను చూపిస్తాను అప్పుడు మీకు. ఒక వినూత్న తరహాలో చాలా కొత్తగా ఆయన సంగీతాన్ని ఇచ్చారు. నాకు తెలిసి మణిశర్మ గారు ఇప్పుడు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాకి ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సంగీతం కానీ చేయలేదు. వేరే సినిమాల్లో కామెడీ ట్రాక్స్కి మ్యూజిక్ ఇవ్వడం అది వేరు. ఇది ముందు నుంచి చివరకు ఆద్యంతం హాస్యరసంగా హాస్యరస ప్రధానంగా నడిచే చిత్రంలో సంగీతం కూడా ఒక పాత్ర. ఈ సినిమాలో ఒక దాదాపు 9 పాత్రలు ఉంటాయి, ప్రధాన పాత్రలు. సంగీతం 10వ ప్రధాన పాత్ర అని మనం చెప్పచ్చు. సో నా దృష్టిలో మన ఆర్ నారాయణమూర్తి గారు నాకు ఈ ప్రసాద్ ల్యాబ్స్ నుండి కనబడే ఒక మంచి మాట అన్నారు, కరెక్ట్గా తొలకర జల్లులకి వస్తున్నావా నువ్వు, చాలా బాగుంది అని. ఇప్పుడే భరణ్ గారు ఇంకో మంచి మాట అన్నారు, ఈ ముగ్గురు సినిమాలో నటించిన ముగ్గురు నటులు ప్రధాన నటుల మాటలు కలిపి ఎంతో అవసరమైన అడవి కాచిన వెన్నెల అన్నారు ఈ సినిమా. కాబట్టి ఇది ఒక అచ్చ తెలుగు సినిమా, అచ్చ తెలుగు హాస్యం, అచ్చ తెలుగు నటులు, అచ్చ తెలుగు సంస్కృతి ప్రతిబింబించే ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన హాస్యరస ప్రధాన చిత్రం. ఈ చిత్రాన్ని మీ ద్వారా తెలుగు ప్రేక్షకులందరి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ ఆదరాభిమానులను చూడగలనని నేను ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఒక దర్శకుడుగా నేను ఎంత ఇది కోరుకుంటున్నానో, ఒక నిర్మాత తరఫు నుంచి నరసింహారావు గారు అనే లాంటి మంచి అభిరుచి ఉన్న నిర్మాత, వినయ్ గారు లాంటి మంచి అభిరుచి ఉన్న నిర్మాతల తరఫు నుంచి కూడా నేను తెలుగు ప్రేక్షకుల్ని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పకూడదండి. కృతజ్ఞతలు చెప్పడం వాళ్ళని తక్కువ చేసినట్టు, ఎందుకంటే మంచి మంచి సినిమాలు, తెలివైన సినిమాలు ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఆదరిస్తూనే ఉన్నారు. మరొకసారి ఇలాంటి ఒక మంచి ఆరోగ్యకరమైన అందమైన తెలుగు సినిమాని ఆదరించమని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మీకోసం ఎప్పుడు షూటింగ్ చేయలేదు ఇలా చెప్తాం కదా, అలా కాకూడదు. రోజు షూటింగ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. అంటే కొన్నిసార్లు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు కర్మణ్యేవాది పనిచేసాం, ఫలితం మీరు ఇవ్వాలన్నట్టు ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేసాం. ప్రతి పాత్ర బాగా కుదిరింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణకి మళ్ళీ ఇది ఒక మైలురాయి అవుతుంది. మిగతా ఆర్టిస్ట్ అంతా తమ తమ సత్తా చూపించారు. అండ్ మై కెమెరా మ్యాన్, మ్యూజిక్, నిర్మాతలకి ఖచ్చితంగా ఇది బాగా పైసలు సంపాదించే సినిమాగా భావిస్తూ శుభం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ప్రిపేర్ అయ్యి రాలేదు, ఎందుకంటే ఫస్ట్ నన్ను పిలుస్తారు అనుకో, కొంచెం అందరు మాటలు విని మనం ఏం మాట్లాడాలో ఆలోచిద్దాం అనుకున్నాను. బట్ ఐ జస్ట్ డిసైడ్ టు బి ఆనెస్ట్. స్టేజ్ మీద చాలామంది డిస్టింగ్విష్డ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో సినిమా సైన్ చేసినప్పుడు వాళ్ళ లెవెల్లో ప్లస్ వాళ్ళతో పాటు విల్ ఐ బీ ఏబుల్ టు ఫిట్ ఇన్, ఎందుకంటే వీళ్ళకి చాలామంది ఇంద్రగంటి గారి సినిమాల్లో ట్రావెల్ అయిన వాళ్ళు. సో నేను ఒక కొత్త ఎంట్రెంట్గా వచ్చి యూనో ఆ మ్యాచ్ చేయగలుగుతానా లేదా అని ఒక అనుమానం ఉంది. అది ఇంద్రగంటి గారు చాలా క్లారిటీగా డే వన్ నాకు ఎలిమినేట్ చేసే కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ది ఆపర్చునిటీ, ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ ఇంద్రగంటి గారి విజన్లో నన్ను నేను మోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాను. సో హోప్ఫుల్లీ ఐ డిడ్ డీసెంట్ జాబ్. మిగిలింది మీరు చూసి చెప్పాలి. థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ కృష్ణ గారి గురించి చెప్పాలి. జెంటిల్మెన్ తర్వాత ఒక చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారని చాలామంది అడిగారు, కానీ నాకు అనిపించింది ఆయన ఎవ్రీ సినిమా ఫస్ట్ సినిమాకి పడ్డంత కష్టం ఆయన పడ్డం నేను చూసా. ఎందుకంటే అష్ట చమ్మాతి తర్వాత అలాంటి సినిమా తీయడం చాలా ఈజీ, కానీ ఆయన ఆ రూట్లో వెళ్ళలేదు. అండ్ ఒక గోల్కొండ హై స్కూల్ లాంటి మంచి స్పోర్ట్స్ ఫిల్మ్ ఆయన తీశారు. అలాగే జెంటిల్మెన్ తర్వాత చాలా మంది దర్శకులు, ఏ దర్శకుడైనా కూడా సేమ్ అదే బడ్జెట్లో ఇంకో సినిమా మౌంట్ చేస్తే అదే రకమైన రెమ్యూనరేషన్లో అదే రకమైన లైఫ్ ఉంటుందని నమ్ముతారు. కానీ అట్లా కాకుండా ఏ కథ అయితే తన్ని మోటివేట్ చేస్తుందో ఎప్పుడు అదే రాస్తూ కొత్త కొత్త సినిమాలు తీసుకుంటారు. ఆయన ఆయన తీసిన 7 సినిమాలు అయినా కూడా 7 మొదటి సినిమాల్లాగే ఉంటాయి. సో థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ అలాగే నాకు ఈ సినిమా అష్టచమ్మ ఎలాగైతే మా అందరికీ బ్రేక్ ఇచ్చిందో అలాగే ఈ సినిమాలో వచ్చిన కొత్త నటులకి ఈ సినిమా అంతకన్నా పెద్ద బ్రేక్ కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కొత్త యాక్ట్రెస్ అదితి, తెలుగు అమ్మాయి, చాలా మంచి మంచి ఆఫర్స్ ముందు రావాలి అని. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేసింది, డెఫినెట్గా వస్తాయి. అలాగే భార్గవ కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్, అతనికి కూడా చాలా మంచి రోల్స్ కావాలని కోరుకుంటాను.
అలాగే ఇంకా భరణి గారు థ్యాంక్ యూ సో మచ్ యువర్ ఫ్రెండ్ ఆన్ సెట్స్ అందరూ ఈ మధ్య ఇంటర్వ్యూలో చూస్తుంటే భరణి గారు శ్రీనివాస్ బాగా ఫ్రెండ్స్ అట కదా అంటున్నారు ఇప్పటి నుంచి మనం అవును ఈ రూమ్ వర్క్ నిజం చేయాల్సిన బాధ్యత మనం అండ్ థ్యాంక్ యూ విందా సార్ అండ్ శైష్ ఈషా అండ్ ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి చాలా చాలా ఎంకరేజ్మెంట్ రావాలి ఈ సినిమాతో అని ఆశిస్తున్నాను సినిమాలు చూసినప్పుడల్లా మనకి నవ్వే వస్తుంది ఇంటికి వెళ్ళిన నవ్వే వినపడుతుంది అలాగే మళ్ళీ చాలా కాలం తర్వాత అలాంటి అద్భుతమైన సినిమా అమీతోమిని ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిలో ఉన్నటువంటి అద్భుతమైన టాలెంట్ని మొత్తం దీంట్లో పెట్టారా అనిపిస్తుంది అంత బాగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు ప్రతి పాత్ర ఎంతో బాగా కుదిరింది అందరూ అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ముందుగా మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు మళ్ళీ మీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇట్ వాజ్ లవ్లీ యునో వర్కింగ్ విత్ భరణి గారు శ్రీని శేష్ అది అదితి సారీ ఓకే అదితి శ్యామలాదేవి గారు అనంత్ గారు విందా గారు సురేష్ గారు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ నరసింహరావు గారు అండ్ వినయ్ గారు థ్యాంక్ యూ అండ్ మేము ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు రోజు చాలా ఎంజాయ్ చేసాం అండ్ డెఫినెట్గా మీరు కూడా సినిమా చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తారు జూన్ 9th రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను అదితి మాట చెప్పినట్టే నేను తెలుగమ్మాయిని ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ప్లీజ్ ముందే నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు దట్ ఐవ్ డన్ దిస్ మూవీ బికాస్ ఇట్స్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ సో ఐ గెస్ ఐ స్టార్ట్ క్రైయింగ్ బట్ యా థ్యాంక్ యూ మోహన్ గారు ఫర్ కాస్టింగ్ మీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ థ్యాంక్ యూ విందా గారు థ్యాంక్ యూ అనంత్ గారు థ్యాంక్ యూ శ్యామల గారు థ్యాంక్ యూ ఈషా థ్యాంక్ యూ సేష్ థ్యాంక్ యూ భరణి గారు థ్యాంక్ యూ శ్రీని థ్యాంక్ యూ భార్గవ్ థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ నరసింహరావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దట్స్ ఇట్ ఐఎమ్ స్పీచ్లెస్ సెలెక్ట్ చేశారు అందరూ ఆర్టిస్టులతో మొత్తం చాలా చాలా బాగా ఆర్టిస్టులతో కొంచెం చేసే అవకాశం వచ్చింది అది నాకు చాలా ఆనందంగా ఉంది ప్రొడ్యూసర్ గారికి కో డైరెక్టర్ గారికి మా సురేష్ గారికి కూడా నా నమస్కారం అండి ఏం చెప్పాలో తెలియట్లేదు మంచి కామెడీ సినిమా అది ఎవరైనా అడుగుతుంటే ఎవరి దాంట్లో చేసామంటే ఇంద్రగంటి గారు అంటే ఏం సినిమా చేశారంటే అష్టాచమ్మ డైరెక్టర్ అంటే అనే అంత ఇది ఉంటుంది ఆ సినిమా ఆయన గురించి అందరూ అలా ఇచ్చేసారు మంచి బాబోయ్ నాకు క్షమించాలి నాకు ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం అనేదా భావించకండి అందరికీ కూడా నా ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్ గారికి అందరికి డైరెక్టర్ గారికి అందరికీ నా ప్రణామాలు పాత్రికేయులందరికీ కూడా నా ప్రణామాలు నమస్కారం తత్తరపాటుతో ఉన్నా కానీ యాజ్ అ టైటిల్ ఎలా ఉంటుందో సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్స్ అలాగే ఉంటుంది అంటే దీంతోపాటు వాళ్ళ సన్నివేశాల్లో మీరు చాలా హ్యూమర్ ఉంటుంది ఇట్స్ వెల్ రిటర్న్ ఫ్రమ్ మోహన్ ఆఫ్టర్ అష్టాచమ్మ అష్టాచమ్మ వర్క్ చేసినప్పుడు రిహార్సల్స్లోనే మేము నవ్వుకునే వాళ్ళము ఇక్కడ రిహార్సల్తో పాటు ప్రతి సీన్లో నవ్వుతుంటే అప్పుడప్పుడు కెమెరా షేక్ అయ్యేది అంతగా నవ్వుకున్నాం వెల్ రిటర్న్ స్క్రీన్ ప్లే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి సచన్ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులకి డైరెక్ట్ గారికి విందా గారికి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం సార్ నేను 1989 డిసెంబర్లో ఇండస్ట్రీకి వచ్చి రామానాయుడు గారి దగ్గర దొరస్వామిరాజు గారి దగ్గర
సింహాద్రి తర్వాత మొన్న మగధీర వరకు రాజమౌళి గారి దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా ఎగ్జిక్యూటివ్గా దాదాపు 40 పిక్చర్స్ పనిచేశాను సార్. ఆ అనుభవంతో నేను ఏదైనా ఒక మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో దాదాపు ఒక 20-30 కథలు విన్నాను సార్. అలా ఇంటున్న సంవత్సరంలో మా మిత్రులు మన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మోహన్ గారు ఒకరోజు అనుకోకుండా డైరెక్ట్ గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను కొత్త కథ అన్నా నేను చేస్తారా డైరెక్ట్ గారు అన్న అనుమానంతో వెళ్ళాను. ఆ రోజు అంత పెద్ద డైరెక్టరు నన్ను రిసీవ్ చేసుకొని, సార్ మీ గురించి మోహన్ గారు చెప్పారండి, డెఫినెట్గా ఒక మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో ఉన్నారన్నప్పుడు, అసలు ఇంత సడన్గా ఒక కొత్త నిర్మాతకి సినిమా చేస్తారు డైరెక్టర్ గారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఆయన అప్రోచ్ అయిన తర్వాత, సార్ నెక్స్ట్ మంత్ నుంచి సినిమా చేయడానికి మీరు రెడీయా అన్నారు. సార్ మీలాంటి వాళ్ళు నాకు అవకాశం ఇస్తే ఇమ్మీడియట్గా నేను చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్ట్ అనుకోవటం స్టార్ట్ చేయటం అంతా విత్ ఇన్ 1 మంత్లోనే జరిగింది సార్. సార్ మీ అందరి ముందు మాట్లాడే అంత పెద్దవాడిని కాదు, కానీ నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పటానికే నేను ఈ మైక్ తీసుకున్నాను సార్. ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఇటువంటి అవకాశము మోహన్ కృష్ణ గారు ఇస్తారని నేనైతే ఆశించలేదు సార్. అందుకని నేను రెగ్యులర్గా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నా జీవితాంతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు తీసినా నాకు నిర్మాతగా అవకాశం ఇచ్చి నన్ను నిర్మాత చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి మీ సమక్షంలో నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ముందు మాట్లాడాను.